నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మనం కరోనా రీత్యా ఇంట్లోనే కూర్చుని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముఖ్యంగా, ఎందుకంటే కరోనా వైరస్కి ముఖ్యంగా మనం కుజుణ్ణి ఆయన ప్రసన్నత చేసుకోవాలి. కుజరాహువులు గురుడు నీచబడ్డాడు, ఇవన్నీ బేరీజు వేసుకుని ఆ స్తోత్రాలు పాఠాలు చేసుకుంటూ ఉన్నాం. సంవత్సరాల ఫలితాలని 2020-21 సంవత్సర ఫలితాలు చెప్పాం కదా. ఈ లాక్డౌన్లో మనం చెప్పేది ఏముందిలే అని చెప్పి ఏప్రిల్ నెల రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం పెట్టుకోలేదు. అయితే మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులు చాలామంది అసంఖ్యాకంగా చూశారు, వీక్షించారు ఆ సంవత్సర ఫలితాలు, లక్షల్లో చూశారు. వాళ్ళల్లో కొంతమంది మీరు తప్పకుండా ఏప్రిల్ నెల పెట్టలేదు, మే నెలకైనా మీరు పెడితే మాకు కొంత ఊరటగా ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుందండి అని చాలామంది పెట్టడం మూలంగా, మనమందరం ఒక కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యుడిగా మీ అందరి యొక్క అభిష్టాన మేరకి ఈ నెల మే నెల ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లనివాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోశాయి. April 14 తేదీన రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9, 10 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. జూన్ 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? జూన్ 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. రవి బుధుడు ఇద్దరు మిత్రులే, అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి. కాబట్టి రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే జూన్ 19 తారీఖున కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం. కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30 తారీఖు మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి, స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30 తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, కంచి పరమాచార్యుడు వారు, వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొక్కమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పనని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. 1, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు, రాహువు, కేతువు, శనిగ్రహముల యొక్క సంచారం, కాలసర్ప దోషము, వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను, తర్వాత సేనాపతి, మంత్రి, ఈ చంద్రుడు, వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి, ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు, సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు, ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాలని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి, సూర్య భగవానుణ్ణి, సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలు అందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పనని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. మనకి 4 పెద్ద గ్రహాలు ఉన్నాయి, గురువుగారు, శని, రాహు, కేతువులు. ముందర వీటిని పరిశీలించి చేసి తర్వాత మిగతా గ్రహాలన్నీ సంచారం పరిశీలన చేస్తే ఈ ఎన్ని గ్రహాలు మనకి ఈ మీనరాశి వారికి బాగా ఉన్నాయి బేరీజు వేసుకుని దాన్ని బట్టి ఈ నెలల్లో మనకి ఎలా ఉంటుంది, కొన్ని ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది చెప్పుకోవటమే ఈ రాశి ఫలితాలు చెప్పడం అనేటువంటి యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు గురువుగారి సంగతి తీసుకుందాం. గురువు మీనరాశికి మనం చెప్పుకుంటున్నాం. గురువుగారు ఎక్కడ సంచరిస్తున్నారండి? గురువు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మీనరాశికి మకర రాశి ఏమవుతుందండి?
మీనరాశికి మకర రాశి లాభరాశి అవుతుంది. అంటే లాభంలో గురువు గారు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అదొక ఎసెట్. కాబట్టి అది యోగదాయకమైనటువంటిది అని మనం చెప్పుకోవాలి. లాభంలో ఎవరున్నా బాగున్న చివరిలో కూడా మనం భగవంతుని ప్రార్థన ఏం చేస్తున్నామండి? ఏకాదశం అంటే 11 లాభంలో, లాభంలో అన్ని గ్రహాలు ఉండేటంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలని ఈ రాశి వారికి ఇప్పించవలసిందిగా భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు గురువు గారు లాభరాశిలోనే ఉన్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురువు మీనరాశి వారికి. అసలు మీనరాశికి అధిపతే గురువు గారు, అట్లాగే ధనురాశి కూడా అధిపతే గురువు గారు. ఇప్పుడు మీనరాశి వారికి గురువు ఏమవుతాడు అనమాట, పదవ రాశి రాజ్యాధిపతి అవుతాడు. తర్వాతనేమో అసలు జన్మరాశి అధిపతి అవుతాడు. అటువంటి వాడు లాభంలో ఉన్నాడు, బాగానే ఉందండి ఇంతకు చెప్పారు. కానీ మరి ఈ గురువు గారు నీచిపడ్డాడు కదా, ఈ నీచిపడినటువంటి గురువు ఇంత లాభదాయకంగా ఉంటే మాత్రం లాభంలో ఏమైనా ఇస్తాడా? వాడే నీచిపడిపోయి ఉంటే ఇంకా ఏం చేస్తారండి అనే అనుమానం అందరికీ వస్తుంది. దానికి మనం కూడా సమాధానం చెప్పుకోవాలి. అంటే ఈయన శని యొక్క దీంతో కలిసి ఉన్నాడు. శని కూడా ఈ మకరంలోనే ఉన్నాడు. శని ఏ విధంగా ఉన్నాడు అక్కడ అంటే, శని గురించి చెప్పినప్పుడు చెప్పుకుంటాం అనుకోండి, అయినా కంబైన్డ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ శని సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు మీనరాశి వారికి మకర రాశిలో. ఇది గొప్ప యోగదాయకం, శుభప్రదం మీనరాశి వాళ్ళకి. శని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది, యోగదాయకంగా ఉంది, కలిసి వచ్చేటట్టుగా ఉంది మీనరాశి వారికి. అటువంటి శని స్వక్షేత్రం ఏదండి? మకర కుంభాలు. ఇప్పుడు సంచారం చేస్తున్నది గురుగారు ఎక్కడ? మకరంలోనే, శని క్షేత్రంలోనే సంచరిస్తూ ఉన్నాడు. శని కూడా అక్కడే ఉన్నాడు. శని సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలి? ఆ నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది గురువుగారికి. లాభంలో ఉన్నాడు అప్పుడు కాబట్టి రాజ్యాధిపతి కూడా ఆయనే కాబట్టి వ్యవహారాలన్నింటినీ కూడా బాగా జరుగుతాయి. కాబట్టి గురువు మీకు లాభరాశిలో ఉండి నీచ భంగం జరిగి రాజయోగంగా కలిగినటువంటి యొక్క గురుడు, రాజ్యాధిపతి కూడా అయినటువంటి యొక్క గురుడు, రమీ నీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురుడు, లాభ సంచారం మూలంగా అత్యంత అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీనరాశి వాళ్ళు మే నెలలో పొందబోతూ ఉన్నారు. ఇంకా శని, శని యొక్క సంచారం ఎలా ఉంది? ఇందా చెప్పుకున్న శని సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు అని చెప్పాను. సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పినానంటే ఇంక మేము చెప్పేది ఏం లేదు. మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే మొట్టమొదటిగా అసలు మనం మొదలు పెట్టుకున్నదే మూర్తి, ప్రతి గ్రహానికి మూర్తి మంత్రంతో మాత్రమే మనం ఫలితాలు ఎప్పుడు కూడా చెప్పుకోవటం మన అలవాటు. అది మన ప్రత్యేకత. అందువలన మన కుటుంబంలో మనం చెప్పుకునేటువంటి యొక్క దాంట్లో అది ప్రత్యేకం కాబట్టి శని సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి లాభంలో సంచరిస్తూ సువర్ణమూర్తిగా అత్యంత యోగదాయకమైనటువంటి సంచారం ఉంది శని యొక్క సంచారం సువర్ణమూర్తిగా. పూర్తి శుభుడు ఈ మీనరాశి వాడికి. కాబట్టి గురువుకి కూడా నీచాన్ని భంగం కలిగి రాజయోగం పట్టించినటువంటి యొక్క గురువు సువర్ణమూర్తి, శని సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉండటం మూలంగా మీకు పూర్తిగా శుభుడుగా ఉన్నాడు. కాబట్టి మీ రాశి వారికి గురువు శని ఇద్దరు కూడా చాలా బాగా ఉన్నాడు లాభంలో ఉండి. ఇంకా మరి రాహు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? రాహు ఇప్పుడు సంచారం మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మనం చెప్పుకునేది మీ రాశి ఏమిటండి? మీనరాశి. మీనానికి మిథునం ఏమవుతుంది? 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు రాహువు. ఇది అంతగా అనుకూలమైనటువంటిది కాదు, సామాన్యమైనటువంటిది సంచారం, రాహు సంచారం. అయితే సెప్టెంబర్లో రాహువు చాలా యోగదాయకంగా మారబోతూ ఉన్నాడు మీకు. ఎప్పుడో సెప్టెంబర్ కదండి అంటారు, మరి దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం చెప్పినది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే 3 నెలలు తర్వాత రూట్ మారుతుంది రాహుకి కేతువుకి, చాలా యోగదాయకంగా ఉంటారు. కాబట్టి ఈ 3 నెలలో కూడా సెప్టెంబర్ ఈ రాహువు చతుర్థంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆహార విహారాదుల పట్ల ఈ రాశి వాళ్ళు రాహు గురించి జాగ్రత్త పడాలి. ఏమిటి రాహు గురించి జాగ్రత్త పడేది అంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా అతనిస్తాడు.
రాహు పోర్ట్ఫోలియో అది, జాయింట్ ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా ఆయనదే ఇది. తర్వాత రాహువు స్త్రీలకైతే స్త్రీల సంబంధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, అవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అది మెన్సస్ సరిగా రాకపోవడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండటం, ఇలాంటివి కొన్ని రాహువు కించిత్తుగా చేస్తాడు. అయితే ఉన్నది ఆయన మిథున రాశిలో కాబట్టి, ఇప్పుడు చెప్పుకునేటువంటిది యొక్క మీనరాశి కాబట్టి బుధుడికి గురువు గారు అంటే కొంత గౌరవం ఎక్కువ ఉన్నది. అందువల్ల మీనరాశి వారికి రాహు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బుధుడు గురువుగారంటే గౌరవంగా ఉంటాడు కాబట్టి మనం భయపడాల్సినంత రాహు సంచారం లేదు. కానీ మన జాగ్రత్త మాత్రం తీసుకోవడం చాలా మంచిది ఆహారం పట్ల. అంటే కొద్దిగా వాత సంబంధమైనటువంటి యొక్క వస్తువుని ఆహారంలో తీసుకోకుండా ఉంటే రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి. తర్వాత కేతు ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నాడు? కేతు సంచారం ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మీనరాశి వారికి ఈ ధనుర్రాశి ఏమవుతుందండి? పదో రాశి అవుతుంది. ధనుర్రాశికి అధిపతి గురువుగారే, మీనరాశికి అధిపతి గురువుగారే. కాబట్టి ఆయన గృహంలోనే కేతువు కూడా ఉన్నాడు. బాగానే ఉందిగా, ఇది చెప్పేది ఏముంది? అయితే ఏదో నేను అప్పుడప్పుడు ఉన్నానని అనిపిస్తాడు కాబట్టి ఆ సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య అష్టోత్తరాన్ని చదువుకోండి, లేదా ఉదయించేటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఎదురుకుండా ఉదయించే సూర్యుడికే సుమా, ఎప్పుడు నన్నెత్తి మీద వచ్చినటువంటి సూర్యుడు అయితే రివర్స్ అవుతుంది, అనారోగ్యం పాలవుతాం మనం. నన్ను తిట్టుకోబోకండి. ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయగలిగితే పొద్దున్నే లేచి చేయండి, లేకపోతే మానేసేసి మీ యూజువల్గా మీ లేచేటప్పుడు లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అష్టోత్తరం కానీ అతను లేదా ఆదిత్యోదయ స్తోత్రం కానీ చదువుకోండి. రవి సంచారం ఎలా ఉంది? ఇందాక సూర్యుడి గురించి చెప్పింది కేతువుకి, ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంది? రవి ఇప్పుడు మేషరాశిలోను వృషభ రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాడు. మొదటి మొట్టమొదటి 15 రోజులు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీనరాశికి మేషరాశి ఏమవుతుంది? రెండవ రాశి అవుతుంది. అంటే శుభవ్యయం చేస్తాడు రవి యొక్క సంచారం. ఇప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, 6వ వాడు అన్నమాట. వాడు కొద్దిగా శుభవ్యయం చేయిస్తాడు. తర్వాత వృషభంలో రాశిలోకి అంటే 15వ తారీఖు దగ్గర నుంచి 1వ నెలాఖరు వరకు కూడా రవి యొక్క సంచారం వృషభ రాశిలో జరుగుతూ ఉంటుంది ఆ మీనరాశి వారికి. అంటే ఆ వృషభ రాశి ఏమవుతుంది వీరికి? 3వ రాశి అవుతుంది. మీనం, మేషం, వృషభం 3వ రాశి అవుతుంది. 3 అంటే విక్రమస్థానం. అంటే విక్రమస్థానంలో రవి సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మొత్తం మీద ఈ నెలంతా కూడా రవి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందాక రాహుకేతుల యొక్క సంచారం మనకి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దోషాన్ని రవి పోగొడతాడు. కాబట్టి భయపడాల్సిన పనేం లేదు. రాహుకేతుల గురించినటువంటి సంచారం బాగానే ఉంటుంది, రవి బాగున్నాడు కాబట్టి. తర్వాత కుజుడి యొక్క సంచారం ఎలా ఉంది? ఈ నెలంతా కూడా కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశిలో అంటే మీనానికి ఏ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు? ఏ రాశిలో సంచారం చేస్తుంటాడు కుజుడికి? ఏ రాశి ఆ సంచారం లే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది. అయితే మిత్రక్షేత్రంలో అంటే ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అనమాట? ఈ కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశికి పెద్ద కుంభరాశికి అధిపతి శని. శని కుజులు కూడా ఏదో పెద్దగా మిత్రత్వం అనేటువంటిది లేదు వాడికి. కనుక ఈ కుజ సంబంధమైనటువంటి యొక్క విశేషాలకి మనం కుజుణ్ణి తప్పకుండా ఆరాధన చేయాలి. ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని అది యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని లాగిన్ అయితే 33 శ్లోకాలు వస్తాయి. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రీం అని వస్తుంది. అవి మొదటి శ్లోకం. ఇలా 33 శ్లోకాలు ఉంటాయి. తప్పకుండా మే నెలంతా కూడా తర్వాత సంగతి తర్వాత చెప్పుకుందాం. ముందర మే నెలంతా కూడా తప్పకుండా ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు చదువుకోండి.
తర్వాత బుధుడి యొక్క సంచారం ఎలా ఉంటుంది? బుధ సంచారం, బుధుడు 9వ తారీఖు వరకు మేషంలో ఉంటాడు, తర్వాత 22వ తారీఖు వరకు వృషభంలో ఉంటాడు, ఆ తర్వాత నెలాఖరు వరకు మిథునంలో ఉంటాడు. ఇది బుధుడి ఈ యొక్క సంచారం. అంటే రెండోది మేషంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మీనరాశి వాళ్ళకి 2వ స్థానంలో అది ధనస్థానం, విద్యాస్థానం, అంటే మనకి కాస్త విజ్ఞానం లభిస్తుంది. వాట్ ఈజ్ వాట్, ప్రపంచం అంటే ఏమిటి, దేని గురించి మనం భయపడుతున్నాం, దేని గురించి ఆందోళన చెందుతున్నాం, పరమాత్మని నమ్ముకున్నటువంటి వాళ్ళకి భయం ఏమిటి, ఆందోళన ఏమిటి అనేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగిస్తాడు బుధుడు మొట్టమొదటి 9 రోజుల్లో, మే 9 వరకు కూడా. అదే అసలు అసలైనటువంటి యొక్క విద్య తెలుసుకోవాల్సింది మన జీవితంలో, అదే దాన్ని బుధుడు మీకు ఇవ్వబోతున్నాడు మొదటి 9 రోజుల్లో. తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నాడు, 22వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. అంటే తృతీయ స్థానంలో వెళ్తున్నాడు. తృతీయ స్థానం అది విక్రమ స్థానం, అంటే మనం ఏది పట్టుకున్నప్పటికీ కూడా దాన్ని ఆ పని నెరవేర్చేటట్టుగా చేస్తాడు బుధగ్రహం మీకు. అంటే శుభవ్యయం కూడా చేయిస్తాడు, ఎందుకంటే కొనుక్కోవటం ఏదో చేయటం ఇలాంటివి కూడా చేస్తాడు. అలాగే తర్వాత మిథున రాశిలోకి వెళ్తాడు, అంటే మనకి అన్ని పనులు కూడా సక్రమంగా ఈ నెలలో ప్రారంభించినటువంటి అన్ని పనులు కూడా సక్రమంగా చేయిస్తాడు బుధుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు అని చెప్పుకోవాలి. ఎందుకని వాడికి స్వక్షేత్రం అది, మీ మిథునానికి అధిపతే బుధుడు, వాడు అక్కడే సంచరిస్తూ ఉన్నాడు, అది మీనరాశి వారికి మంచిగా ఉంటుంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రగ్రహుడు ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో సంచారం అంటే బుధుడు కూడా ఒకప్పుడు 22 తర్వాత అక్కడే ఉంటాడు, బుధ శుక్రులు ఇద్దరు కూడా అక్కడే కలుస్తారు, బుధ శుక్రులు కలిస్తే యోగం. కాబట్టి శుక్ర సంచారం వృషభంలో 3 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సౌక్ష్యాన్ని ఇస్తాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్ర సంచారం, చాలా శుభప్రదమైనటువంటిది, అన్నీ కలిసి వస్తాయి మీకు. చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీనరాశి వాళ్ళు. ఇప్పుడు మీనరాశి వారికి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి స్త్రీలకి, ఈ రాశి స్త్రీలకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క నెల మే నెల. అలాగే కళాకారులకు కూడా బాగానే ఉంటుంది. ఇంకా కళాకారులు ఏమిటి సార్, లోపల ఇంట్లోనే కూర్చునేటువంటి కళాకారులు అంటే ఉన్నాయి, కనీసం నాకౌట్ అయిన తర్వాతనైనా వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది. మే నెలలో ఏవో కొన్ని అగ్రిమెంట్ రావచ్చు, ఒక జీవితంలో ఒక మంచి మెట్టు వాడు సాధించుకోవచ్చు, ఇలాంటివి కళాకారులకు కూడా జరుగుతాయి. తర్వాత విద్యార్థులకి వాళ్ళకి ఏంటంటే గురుడు లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగానే వస్తాయి, కానీ అప్పుడప్పుడు కొద్దిగా వాళ్ళ యొక్క చిత్తం అంటే ఆ మనస్సు వేరే వాటి మీదకి మళ్ళీ శ్రద్ధ విద్య మీద తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఒక పట్టుదల దీక్ష దక్షతతోటి చదువు మీద శ్రద్ధ వహిస్తే మంచి మంచి ర్యాంకులు వస్తాయి వాడికి, వాళ్ళు అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు లభిస్తాయి. అది విద్యార్థులకి. వ్యవసాయదారులకి పర్వాలేదు, వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు జరుగుతాయి కానీ లాభాలు ఎక్కువగా మీరు ఆశించవద్దు, టర్న్ ఓవర్లు ఉంటాయి. ఉద్యోగులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం, దీంట్లో ఉండే నక్షత్రాలు. ఒకటి పూర్వాభాద్ర, పూర్వాభాద్ర 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. దానికి అధిపతి ఎవరే అంటే రవి. రవి ఇందాకనే మనం చెప్పుకున్నాం, మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, తర్వాత పెద్ద అధికారులతోటి పరిచయం, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క రవి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. పూర్వాభాద్ర 4వ పాదం వారికి రవి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, ఈ రాశి వాళ్ళు బాగా ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహు అవుతాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహు. రాహువు ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి రాహువుకి దుర్గా కవచం, దుర్గా స్తోత్రాలు, మీ ఇష్టం దుర్గా అమ్మవారి స్తోత్రాలు ఏదైనా సరే మీరు తప్పకుండా చదువుకోండి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు. దానికి తోడుగా ఆదిత్య హృదయం మీరు చదువుకోండి. దుర్గా కవచం చాలా ఇంపార్టెంట్, ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, ఈ 3 చదువుకోండి. అలాగే రేవతి నక్షత్రం వారికి కేతు అధిపతి. కేతు ఏమిటంటే కొంత భక్తిభావాన్ని కలిగిస్తాడు. రేవతి నక్షత్రం వాడికి కేతు అధిపతిగా ఉన్నాడు కాబట్టి భక్తిభావాన్ని కలిగిస్తాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు
తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు. ఆధ్యాత్మిక ధార్మిక భావాల్ని కూడా కలిగిస్తాడు కేతువు. ఎందుకంటే ఆధ్యాత్మికం వాడే కేతువు. కాబట్టి రేవతీ నక్షత్రం వారికి కేతువు అధిపతిగా ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా వీళ్ళకి ఏర్పాటు చేస్తాడు కేతువు. కేతువు కోసం అని చెప్పిన కేతువుకి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్య భగవానుడు యొక్క అష్టోత్రంతో పూజ చేసుకోండి, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు సంఖ్యలు. ఆది సోమ గురువారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు చాలా బాగా అని పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాల్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ, మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ లాభస్థానంలో ఉండేటువంటి ఫలితాలను ఇప్పించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుగుణో భవంతు స్వస్తి.